హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? పార్టీ అయితే ఇంకా ఎవరిని ప్రకటించలేదు. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డి తనకే టీఆర్ఎస్ టికెట్ వస్తోందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడితో కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు టీఆర్ఎస్ టికెట్ కన్ఫామ్ అయిందని కౌశిక్ రెడ్డి యువకుడితో మాట్లాడుతున్నట్టు అందులో ఉంది. మాదన్నపేటలో యువకుల లిస్ట్ అంతా కావాలంటూ ఓ యువకుడితో కౌశిక్ రెడ్డి మాట్లాడారు. టీఆర్ఎస్ టికెట్ నాకు కన్ఫర్మ్ అయింది. నువ్వు టీఆర్ఎస్ లో ఉన్నావు నాకు తెలుసు. మన యూత్ మొత్తం లిస్ట్ నీకు చెప్పు, నేను చూసుకుంటా. ఇప్పుడు మన యూత్ మొత్తం ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు రానోళ్ళు? ఉన్నారని ఒక 52-80 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు అందరిని ఎప్పుడు సెట్ చేస్తావు? నాకు లిస్ట్ కావాలి. చెప్పారా మీరు ఎప్పుడంటే అప్పుడు చేస్తాను. నాకు ఇప్పుడు ఇమీడియట్ కావాలి. ఇప్పుడు మనము టీఆర్ఎస్ టికెట్ నాకు కన్ఫర్మ్ అయింది. నువ్వు టీఆర్ఎస్ లో ఉన్నావు నాకు తెలుసు. మన యూత్ మొత్తం లిస్ట్ నీకు చెప్పు, నేను చూసుకుంటా. ఇప్పుడు మన యూత్ మొత్తం ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు రానోళ్ళు? ఉన్నారని ఒక 52-80 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు అందరిని ఎప్పుడు సెట్ చేస్తావు? నాకు లిస్ట్ కావాలి. చెప్పారా మీరు ఎప్పుడంటే అప్పుడు చేస్తాను. నాకు ఇప్పుడు ఇమీడియట్ కావాలి. ఇప్పుడు మనము టీఆర్ఎస్ టికెట్ నాకు కన్ఫర్మ్ అయింది. నువ్వు టీఆర్ఎస్ లో ఉన్నావు నాకు తెలుసు. మన యూత్ మొత్తం లిస్ట్ నీకు చెప్పు, నేను చూసుకుంటా. ఇప్పుడు మన యూత్ మొత్తం ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు రానోళ్ళు? ఉన్నారని ఒక 52-80 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు అందరిని ఎప్పుడు సెట్ చేస్తావు? నాకు లిస్ట్ కావాలి. చెప్పారా మీరు ఎప్పుడంటే అప్పుడు చేస్తాను. నాకు ఇప్పుడు ఇమీడియట్ కావాలి. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? పార్టీ అయితే ఇంకా ఎవరిని ప్రకటించలేదు. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డి తనకే టీఆర్ఎస్ టికెట్ వస్తోందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడితో కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు టీఆర్ఎస్ టికెట్ కన్ఫామ్ అయిందని కౌశిక్ రెడ్డి యువకుడితో మాట్లాడుతున్నట్టు అందులో ఉంది. మాదన్నపేటలో యువకుల లిస్ట్ అంతా కావాలంటూ ఓ యువకుడితో కౌశిక్ రెడ్డి మాట్లాడారు. ఇప్పుడు మనము టీఆర్ఎస్ టికెట్ నాకు కన్ఫర్మ్ అయింది. టీఆర్ఎస్ లో ఉన్నావు నాకు తెలుసు. మన యూత్ మొత్తం లిస్ట్ నీకు చెప్పు, నేను చూసుకుంటా. ఇప్పుడు మన యూత్ మొత్తం ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు రానోళ్ళు? ఉన్నారని ఒక 52-80 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు అందరిని ఎప్పుడు సెట్ చేస్తావు? నాకు లిస్ట్ కావాలి. చెప్పారా మీరు ఎప్పుడంటే అప్పుడు చేస్తాను. నాకు ఇప్పుడు ఇమీడియట్ కావాలి. ఇప్పుడు మనము టీఆర్ఎస్ టికెట్ నాకు కన్ఫర్మ్ అయింది. నువ్వు టీఆర్ఎస్ లో ఉన్నావు నాకు తెలుసు. మన యూత్ మొత్తం లిస్ట్ నీకు చెప్పు, నేను చూసుకుంటా. ఇప్పుడు మన యూత్ మొత్తం ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు రానోళ్ళు? ఉన్నారని ఒక 52-80 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు అందరిని ఎప్పుడు సెట్ చేస్తావు? నాకు లిస్ట్ కావాలి. చెప్పారా మీరు ఎప్పుడంటే అప్పుడు చేస్తాను. నాకు ఇప్పుడు ఇమీడియట్ కావాలి. ఇప్పుడు మనము టీఆర్ఎస్ టికెట్ నాకు కన్ఫర్మ్ అయింది. నువ్వు టీఆర్ఎస్ లో ఉన్నావు నాకు తెలుసు. అందరు మన యూత్ మొత్తం లిస్ట్ నీకు చెప్పు, నేను చూసుకుంటా. ఇప్పుడు మన యూత్ మొత్తం ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు రానోళ్ళు? ఉన్నారని ఒక 52-80 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు అందరిని ఎప్పుడు సెట్ చేస్తావు? నాకు లిస్ట్ కావాలి. చెప్పారా మీరు ఎప్పుడంటే అప్పుడు చేస్తాను.